వానలు సకాలంలో రావు. నా కర్మ నాకు తెలుసు. పంట ఎండిపోతుంది. బోరు బావిలో నీరు తోడుకుందామంటే కరెంటు లేకపాయే. అయ్యో, పంట కొరకు తెచ్చిన అప్పుకి వడ్డీ పెరిగిపోతుంది. వాళ్ళు వచ్చారంటే నా పెళ్ళమ్మడిలో పుస్తలు కూడా వదలకుండా లాక్కొని పోతారు. ఈ అవమానాన్ని భరించడం కన్నా చావడం మంచిది. పంట చీడను తొలగిస్తావన్నా నీవు, నా జీవితానికి పట్టిన చీడను తొలగిద్దువురా. ఆగన్నా ఆగు. ఏంటన్నా నువ్వు చేస్తున్న పని? నువ్వు చనిపోతే నీ సమస్యలన్నీ తీరుతాయా? నీ పెళ్ళాం బిడ్డల గురించి ఆలోచించావా? చావే అన్ని సమస్యలకి పరిష్కారం అనుకుంటున్నావా? చావే పరిష్కారం అయితే లోకంలో ఎవ్వరూ మిగలరన్నా. బ్రతికి సాధించాలి. అప్పు తీర్చడమే నీ సమస్య అయితే రైతుల కోఆపరేటివ్ సొసైటీలో రుణం తీసుకో. మరీ కాకపోతే ప్రభుత్వాన్ని రుణం మాఫీ చేయమని అడుగు. ఇక దీర్ఘకాలిక ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలి. అయినా ఈ వర్షాభావానికి కారణమేంటో ఆలోచించావా? అన్నీ మన్నం చేసిన తప్పిదాలే. అధిక జనాభా, చెట్లను నరికేయడం, పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాలను ఎక్కువగా వాడటం వల్ల వాతావరణం గతి తప్పింది. సకాలంలో వర్షాలు కురవ్వు. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఈ పరిస్థితి మారాలి. భూమిని మళ్ళీ పచ్చదనానికి ఆలవాలంగా మార్చుకోవాలి. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించాలి. బిడ్డా, నువ్వు చెప్పేది చాలా బాగుంది, కానీ ఇవన్నీ అయ్యేదా పోయేదా? అంత నిరాశ నిస్పృహలు ఎందుకన్నా? లోకమంతా చీకటి వ్యాపించి ఉంటే ఒక్క కాంతి పుంజంలా వచ్చాడు గాంధీజీ. తెల్లవారిని తరిమి కొట్టి భారతీయులకు పూదోట్టను చూపాడు. అదో మన పూజ్య బాపూజీ. నమస్తే బాపూజీ. నమస్తే. ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ వీ డూ అండ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వుడ్ సఫైస్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్.